రాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య ఉన్న ముక్కలు డివైడర్ జాలీలను తొలగించారని తెలుసుకున్న 10వ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ విలేకరులతో మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న డివైడర్ల నిర్మాణం హరితహారం మొక్కల పెంపుదల చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయి చందంగా ఉందని విమర్శించారు. గత 6 నెలల క్రితం మున్సిపల్ తీర్మానం ఎజెండాలో జాతీయ రహదారిపై డివైడర్లకు 2.5 కోట్లు మంజూరున్నాయని తెలిసి కూడా డివైడర్పై జాలీలతో 20 లక్షల రూపాయలతో నిర్మాణాన్ని చేపడతామని ఆ రోజు కౌన్సిల్లో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించడం జరిగిందని నిర్మాణం చేపడితే ప్రజల సొమ్ము 20 లక్షల రూపాయలు మట్టిలో పోసినట్లవుతుందని ఆ రోజే జోస్యం చెప్పడం జరిగిందని ఆమె అన్నారు. ఆ డివైడర్ల మధ్యలో పెట్టిన చెట్లు 3 సార్లు తొలగించడం జరిగిందని ఈ రోజు డివైడర్ల మీద ఏర్పాటు చేసిన జాలీలు చెట్లను తొలగించడం దారుణమని అన్నారు. హరితహారం అంటే ఎన్నిసార్లైనా చెట్లను తీసేయొచ్చా, ఎన్నిసార్లైనా నాటవచ్చా, ఇదేనా దానికి నిర్వచనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు తాను ఊహించిందే నేడు జరిగిందని అన్నారు. ఇలాంటి పనులు కేవలం పర్సంటేజ్ల కోసం అధికార పక్ష ప్రజాప్రతినిధులు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిన వారి జేబులు నింపాలనే పనిలో భాగంగా అలాగే ఉంది తప్ప ప్రజల సొమ్మును కాపాడేటట్టుగా లేదని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా అధికార పాలక పక్షం అధికారులు ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ఆమె హితవు పలికారు. ప్రజల సొమ్మును మట్టిపాలు చేసే పనులు భవిష్యత్తులో చేపడితే సిపిఐ కౌన్సిలర్లుగా ప్రజల తరపున పోరాటం చేయక తప్పదని ఆమె హెచ్చరించారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఉన్నటువంటి డివైడర్లలోని మొక్కలని దాని చుట్టూ ఉన్నటువంటి జాలీలని ఈ రోజున తొలగించారు. గతంలో 6 నెలల క్రితమే కొత్తగూడెం మున్సిపాలిటీ ఎజెండాలో రూపొందించినప్పుడు 20 లక్షలతో రూపొందించినటువంటి ఎజెండాని మేము వ్యతిరేకించడం జరిగింది. ఆల్రెడీ నేషనల్ హైవే వాళ్లు జాతీయ రహదారి కోసం 2 కోట్ల రూపాయలను వెచ్చించారు. అలాంటప్పుడు ఈ జాలీలని ఇప్పుడు 20 లక్షలు పెట్టి ఈ జాలీలను నిర్మించడం అవసరమా అని అడిగితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న విషయాన్ని మేము చెప్పినా కూడా దానిని పెడచెవిన పెట్టి ఈ రోజు అదే విషయాన్ని వాళ్లు తేటతెల్లం చేశారు. ప్రజల ధనాన్ని మట్టిపాలు చేశారు. మొక్కల్ని పెడుతూ 2-3 సార్లు పెట్టి మొక్కల్ని తీసేస్తున్నారు. మంచిగా ఉన్నటువంటి మొక్కల్ని కూడా తీసేసి వాళ్ళ ఇష్టానుసారంగా నాటుకుంటూ వస్తున్నారు. ఆ మొక్కల పెరుగుదలకేంటి, వాటి చుట్టూ ఉన్నటువంటి పెన్షన్కేంటి, నీటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ ధనమంతా కూడా వృధా అయిపోయింది. మొక్కల్ని తీసేసినటువంటిది ఎవరు, ఎవరిపైన చర్య తీసుకోవాలి ఈ రోజున? ఆ ధనమంతా దుర్వినియోగం చేసినటువంటి వారిపైన ఏ విధమైన చర్య తీసుకోవాలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇకనైనా కూడా పాలకవర్గం అధికారులు ఇలాంటి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలనేసి ఇంకోసారి ఇది గనక మళ్లీ తిరిగి జరిగితే సిపిఐ కౌన్సిలర్లుగా మేము ప్రజల తరపున ఉండి ఎటువంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తున్నాను. వద్దు, ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం కావద్దని ఆనాడే చెప్పాను మేము సిపిఐ పక్ష కౌన్సిలర్ అందరూ. కానీ వినకుండా పెన్షన్ వేశారు, చెట్లు పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెన్షన్ ఓడగొట్టారు, చెట్లు తీసేశారు. అంటే 45 లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది, నేలలో పోసిన పన్నీర్లా చేశారు మున్సిపల్ అధికారులు పాలకపక్షం. దీన్ని మేము సిపిఐ పక్షంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు, వాళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాం. అయితే ఇదే సందర్భంలో మేము అనేది ఏంటంటే కొత్తగూడెం అందంగా ఉండాలి, కొత్తగూడెం సెంటర్లన్నీ అందంగా ఉండాలి. ఎప్పటికైనా ఈ డివైడర్లు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి మరి కాలాల పాటి కొత్తగూడెంకి ఉపయోగపడే విధంగా ఈ నిర్మాణాలు ముందేనా మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకొని డివైడర్ నిర్మాణంలో దగ్గరుండి తగు జాగ్రత్తలు సూచనలు తీసుకొని పటిష్టంగా ఈ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఐ పక్షాల తరఫున అధికార పక్షానికి, మున్సిపల్ అధికారులకి, ఈ జిల్లా అధికార యంత్రానికి విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే విధంగా మధ్య మధ్యలో డివైడర్లకు మధ్య మధ్యలో తాలి మాటలు ఉండే విధంగా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టౌన్ ప్లానింగ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.